हाई अंडी, वेलकम टू वक्रतुंडा किचन। ईरोजु मनमु एंतो टेस्टीगा उंडे सिंपल गा तैयार चेसुकुने कोब्बर पुलावुनु तैयार चेसुकुंदामु। टेस्ट अयिते चाला बागुंटुंदंडी कोब्बर पुलाव। मरि दीनि तैयार चेसुकोवडानिकि नेनु इक्कड ई कप्पु तो रेंडु कप्पुल बासमती रैस् तीसुकुन्नानंडि। मीरु मामूलुगा इंट्लो वाडे बियं तो कूडा कोब्बर पुलाव तैयार चेसुकोवच्चु। इप्पुडु ई बियानि रेंडु मूडु सार्लु शुभ्रंगा कडिगि अरगंट नुंडि गंट वरकु नानिव्वालंडि। నేను దాదాపుగా వీటిని గంట వరకు నానబెట్టి ఉంచాను। ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకోవాలి కదా, కొబ్బరి పాల కోసం నేను ఇక్కడ మూడు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను। వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెమే వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి। మిక్సీ తిరగడానికి మాత్రమే వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఎక్కువగా నీళ్లు వేస్తే పాలు చిక్కగా రావండి। ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఇలా జాలి పెట్టుకొని ఈ కొబ్బరి పేస్ట్ అంతా వేసుకొని ఒక గంటతో ఇలా నొక్కారంటే కిందకి చిక్కటి పాలు వచ్చేస్తాయండి ఈజీగా। మీరు కావాలంటే ఇలా కొబ్బరి పాలను తీసుకొని ముందు రోజే ఫ్రిజ్ లో పెట్టుకున్నారంటే నెక్స్ట్ డే పులావ్ త్వరగా తయారు చేసుకోవచ్చండి। చూడండి, ఈ విధంగా చిక్కగా పాలను తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ కొబ్బరి బిబ్బిని మిక్సీ జార్ లో వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। నీళ్ళు మాత్రం ఎక్కువగా వేయొద్దండి, కొంచెం కొంచెంగా మిక్సీ తిరగడానికి మాత్రమే వేసుకోవాలి। ఇలా రెండు సార్లు మిక్సీలో వేసి కొబ్బరి పాలను తీసుకుంటే సరిపోతాయండి। మనం ఇక్కడ రెండు కప్పుల బియ్యం తీసుకున్నాం కదా, రెండు కప్పుల బియ్యానికి మూడు కప్పుల కొబ్బరి పాలు వచ్చేలా చూసుకొని తీసుకోవాలి। ఇలా కరెక్ట్గా కొలత తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇలా పాలు తీసేసిన కొబ్బరి తురుమును పడేయకుండా కావాలంటే మీరు స్వీట్స్లో యూజ్ చేసుకోవచ్చు, కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి। ఇప్పుడు స్టవ్పై ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొబ్బరి పులావ్లో। ఇప్పుడు ఇందులో అర స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రను వేగనివ్వాలి। జీలకర్ర వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో మసాలా కోసం రెండు యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, రెండు లవంగాలు వేసుకోవాలి। కొబ్బరి పులావ్ అనేది ఎక్కువ స్పైసీ ఉంటే బాగుండదండి, అందుకని లైట్గా మసాలా వేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత, ఇవి వేగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రైసును వాటర్ అన్నీ తీసేసి రైసును ఇందులో వేసుకొని ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలి। ఈ రైస్ వేగిన తర్వాత ఇక్కడ మనం రెండు కప్పుల రైస్ తీసుకున్నాం కదా, రెండు కప్పులకి మూడు కప్పుల కొబ్బరి పాలు పోసుకోవాలండి। ఇలా మీరు కొలతతో చేసుకున్నారంటే పొడి పొడిగా కొబ్బరి పులావ్ చాలా బాగా వస్తుంది। నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఒకటికి ఒకటిన్నర కప్పు వేస్తున్నానండి। అదే మీరు మామూలుగా గిన్నెలో చేస్తే ఒకటికి ఒకటి ముప్పావు కప్పు కొబ్బరి పాలను వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి। కొబ్బరి పులావ్లో ఉప్పు ఎక్కువగా పట్టదండి, చూసుకొని కొంచెంగా వేసుకోవాలి। ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రానివ్వాలండి। కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా విజిల్ పోయిన తర్వాత మాత్రమే మూత తీసుకోవాలి। చూడండి, ఎంతో సింపుల్గా 5 మినిట్స్లో కొబ్బరి పులావ్ తయారైపోయింది। చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది కదా। దీని కాంబినేషన్గా స్పైసీ కర్రీ తయారు చేసుకుందామండి। దీనికోసం స్టవ్పై ఒక కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ పసుపు వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి। కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ను ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి। ఈ ఆనియన్ వేగిన తర్వాత ఒక కప్పు ఆలూను ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి, అర కప్పు క్యారెట్ ముక్కలు, పావు కప్పు బీన్స్ ముక్కలు వేసుకోవాలి। ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అరకప్పు టమాటా ముక్కల్ని వేసుకోవాలండి। ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కర్రీ కొంచెం పలచగానే తయారు చేస్తున్నానండి, అందుకని ఒక కప్పు నీళ్లు వేస్తున్నాను। మీకు గట్టిగా కావాలంటే అరకప్పే వేసుకోండి, కానీ పులావ్లోకి కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుందని ఎక్కువ నీళ్లు వేశానండి। ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, పావు స్పూన్ గరం మసాలా, అరకప్పు పచ్చి బఠానీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకున్న తర్వాత రెండు లేదా మూడు విజిల్స్ రానివ్వాలండి।
విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని విజిల్ పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ముద్ద తీసుకోవాలి. చూడండి టేస్టీ టేస్టీగా స్పైసీగా కొబ్బరి పులావ్లోకి కాంబినేషన్గా వెజ్ కుర్మా రెడీ అయిపోయింది. చాలామంది శ్రావణ మాసంలో ఆనియన్ గార్లిక్ తిన్నారు కదా, అందుకని నేను ఈ కొబ్బరి పులావ్లో ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఏమీ వేయలేదండి. మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని శ్రావణ మాసంలో తినేయొచ్చు. వెజ్ కుర్మాలో కూడా మీరు కావాలంటే ఆనియన్ని స్కిప్ చేసేయండి, వెజ్ కుర్మా కూడా ఈ కొబ్బరి పులావ్లో నంచుకొని తినొచ్చు. చూడండి టేస్టీ టేస్టీగా పొడి పొడిగా కొబ్బరి పులావ్ తయారైపోయింది, కాంబినేషన్గా స్పైసీగా వెజ్ కుర్మా కూడా రెడీ అయిపోయిందండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.